యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయని బట్టి ఈ ఆత్మీయ జీవితం అనే కార్యాల ద్వారా దేవుని గురించిన సంగతులని మనం నేర్చుకున్నట్టుకు దేవుడు మనకిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, కార్యాలు మీ జీవితాల్లోనూ మేలుకరంగాను రక్షణకరంగాను దేవునికి మహిమకరంగాను అనేక మందికి మీరు మాదిరికరమైన బిడ్డలుగా ఉండాలని ప్రేమతో విశ్వసిస్తూ ఈ కార్యాలు మీకు అందిస్తూ ఉన్నాం. గత వారంలో ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. దాంట్లో భాగంగా కొన్ని చరిత్ర సంబంధమైన విషయాలు ఆలోచన చేస్తూ ప్రార్థన జీవితం మనకు అవసరము అని గుర్తించడానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి మానవుడిగా భూమి మీద ఆయన జీవించినటువంటి దినాల్లో ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం గమనించాం. కనుక బాప్తిసం పొందింది మొదలుకుని మరణించే వరకు కూడా, మరణ సమయములు కూడా మనం ప్రార్థన జీవితాలు కలిగి ఉండాలని ప్రభు ద్వారా మనం నేర్చుకున్నాం. అలా ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తుల యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన జీవితాన్ని మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తుల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. యేసు ప్రభుని ప్రార్థన నేర్పించమని వాళ్ళు అడిగారు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. మరి ప్రభువా, నీవు కూడా మాకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని యేసు ప్రభు నేర్పించాడు. ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి? పరలోకముందన్న మా తండ్రి అని తండ్రికి చేయాలి. మన అవసరతలు ఏంటో, మన సమస్య ఏంటో, మనం దేవునికి ఏం చెప్పాలనుకున్నామో ఆ విన్నపములన్నీ తెలియజేస్తూ ఈ మనవులన్నీ మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము లేదా తెలియజేస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కనుక వారికి ఆ ప్రార్థన నేర్పించినట్లుగా గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో ఎలాంటి క్షమాపణ గుణం కలిగి ఉండాలో ప్రభు వాళ్ళకి నేర్పించారు. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో 13వ వాక్య భాగంలో ఇలా నేర్పించాడు ఆయన, మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించండి. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమి. కనుక ప్రార్థనలో మనం తెలుసో తెలియకో ఇతరుల పట్ల అపరాధం చేసినా లేదా ఏదైనా చెడు ఆలోచన కలిగి ఉన్నా వాటిని ఖచ్చితంగా ప్రార్థనలో మనం ప్రభు ద్వారా క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనలో ఇతరులను క్షమించలేనటువంటి గుణం కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే దేవునికి అది ఇష్టం కాదు. కనుక క్షమాపణ గుణము కలిగినటువంటి వ్యక్తిగా ప్రార్థన చేయాలి. ఇది అపోస్తలకి యేసు ప్రభువు వారు నేర్పించారు. అపోస్తలు ఈ ప్రార్థన నేర్చుకున్నారు, వారు ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థనలు వారి జీవితాలు కనపడతాయి. అంత మాత్రమే కాదు, వారికి మరొక విషయం నేర్పించాడంటే ఉపవాసం ఎట్లా చేయాలో నేర్పించాడు. ఉపవాస ప్రార్థన చాలా ఎంత ప్రాముఖ్యమో నేర్పించాడు ఆయన. మత్తయి సువార్త 6:16-17 వచనాలు చూసినప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండుకడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని వారు తమ ముఖముల వికారము చేసుకుందరు. నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు చాటించుకోవలసిన పని లేదు, మనుషులకు కనపడవలసిన పని లేదు. రహస్యంగా చేయి. పరముందున్న తండ్రి, రహస్యముందున్న తండ్రి, పరమందున్న తండ్రికి రహస్యంగా చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. కనుక ఎలా చేయాలో ప్రభు వారికి నేర్పించారు.
ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలను కాదు కాక పరమ రహస్యమందున నీ తండ్రికి కనపడవలను నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖం కడుక్కును అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలమిచ్చును. కనుక ప్రార్థన యొక్క విలువ నేర్పిస్తూ ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించి అపోస్తలకు నేర్పించాడు ఆయన. అపోస్తలు నేర్చుకున్నారు. వాళ్ళు అనేకమైన సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా ప్రార్థన ద్వారా వాళ్ళు ముందుకు కొనసాగినటువంటి జీవితాలు మనం చూస్తాం. ఎన్నో సంఘటనలు అపోస్తల జీవితాల్లో సంఘ చరిత్రలో మనము గమనించగలిగేటువంటి అవకాశము గ్రంథం తెలియజేస్తుంది. కనుక వాళ్ళు ప్రార్థన జీవితాలను కలిగి ఉన్నారు. ఉదాహరణకి అపోస్తల్లో 12వ వాడైనటువంటి ఇస్కారియోతు యోధా చనిపోయినప్పుడు తిరిగి 12వ వ్యక్తిగా ఒక వ్యక్తిని ఆలోచన చేయడానికి, ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రార్థన ద్వారా ఈ కార్యం చేశారు. అపోస్తుల కార్యములు 1:25 తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయంలో అపోస్తుల్లోనూ పాలు పొందుటకు వీరిద్దరిలోనూ ఏర్పరచుకున్న వారిని కనపరచమని అంతటా వారు వీరిని చీట్లు వేయగా మత్తి పెరడు చీటు వచ్చింది. 24 చూడండి, ఇట్లని ప్రార్థన చేసిన అందరు ఉదయంలో ఎరిగి ఉన్న ప్రభువా. కనుక వాళ్ళు ఏ కార్యం చేసినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా చేశారని మనకు రుజువు ఉంది. 12వ వ్యక్తిగా అపోస్తులుగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో వాళ్ళు ప్రార్థన చేసి కార్యాలు చేశారు. అపోస్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుల్లో ఒకడైనటువంటి పౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, పౌలు యొక్క ప్రార్థన జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్ట సమయాల్లో ఆయన ప్రార్థన జీవితం మనకి ఎన్నో సంఘటనలు నేర్పిస్తుంది. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 20:19 చూసినట్లయితే, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో కన్నీటి ప్రార్థన అనుభవము అపోస్తుల పౌలు జీవితంలో మనకు కనపడుతుంది. యేసు కన్నీళ్లు విడిచిననేటువంటి మాటను మన గ్రంథంలో చూస్తాం. అంటే ప్రార్థన జీవితాలు ఎంత విలువైనటువంటివో గమనించాలండి. కనుక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో, క్రీస్తుని కలిగినటువంటి బిడ్డ జీవితంలో. ఈ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక యేసు ప్రభు జీవితం చూస్తాం. రెండవదిగా మనం అపోస్తుల యొక్క జీవితాలు చూస్తున్నాం. అందులో పౌలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక కన్నీటి ప్రార్థనతో పౌలు ఎన్నో విషయాలు అధిగమించినట్లుగా అపోస్తుడు పౌలు యొక్క జీవితం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన సంఘము పట్ల గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడిగా, సంఘ బిడ్డల యొక్క జీవితాల కొరకు, వారి విశ్వాస జీవితాల కొరకు ఎంతో ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెసలోనికి రాసినటువంటి 3:9-10 చూస్తున్నప్పుడు, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగులు అత్యధికంగా దేవుని వేడుకొని చుండగా. రాత్రింబగులు ప్రార్థన చేస్తాడంటే ఈయన ఎవరి కొరకంటే సంఘ బిడ్డల కొరకు. ఎందుకొరకంటే వారు ముఖము చూసిన వెంటనే వారి విశ్వాసములో ఏ లోపమైతే ఉన్నదో దాన్ని సరిచేయటానికి సహాయం చేయమని. ఏ విధంగా వాళ్ళని సరిచేయాలి, వాళ్ళకి ఏ మాటలు అవసరమైనది, వాళ్ళకి హెచ్చరిక అవసరమైనది, ఈ సంగతుల కొరకు పౌలు ప్రార్థన చేసి, ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో లోపము లేనటువంటి వారుగా ఉండాలి. అలా ఉండాలంటే వాళ్ళకు బోధించేటువంటి వారు ఏ విధంగా వాళ్ళు నడిపించాలో దాని కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసినటువంటి జీవితం అపోస్తుడి యొక్క పౌల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అపోస్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే వాళ్ళెంతో ప్రార్థన జీవితాలు కలిగినటువంటి వారుగా అపోస్తులను గూర్చినటువంటి చరిత్రను మనకి తెలియజేస్తుంది. కనుక నీ నా జీవితాల్లో మనకు ముందున్నటువంటి భక్తుల జీవితాల నుంచి, లేదా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి మనం ప్రార్థన జీవితం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల జీవితాలు మనం చూసాం. అలాగే యేసు ప్రభు తన శిష్యుల ద్వారా భూమి మీద ఆయన ఏర్పాటు చేసినటువంటి, ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘమును గురించి మనం ఆలోచన చేస్తే, మరి సంఘము కూడా ప్రారంభ 3000 మంది ఏర్పడినటువంటి ప్రభు యొక్క సంఘము, లేదా క్రీస్తు సంఘము, దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ బిడ్డలకు జీవితాలు ఎలాగున్నాయో మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాల్ని ప్రారంభ సంఘమును గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 2:42 మనం గమనించగలిగితే, ప్రభునందు ప్రియులారా, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును ఏడతగక ఉండిరి అని ఉంది.
అంటే ప్రారంభ సంఘము 3000 మందితో ఏర్పాటైనటువంటి సంఘం యొక్క చరిత్రను చూస్తే వాళ్ళు ప్రార్థన జీవితాలు కలిగిన వారుగానే ఉన్నారు. ఎడతెగక ఉండిరి, ప్రార్థనల యందు ఎడతెక్కున్నారు వాళ్ళు. అలాగే అపోస్తులు వారిని ఆ సంఘాలని హెచ్చరికలు చేశారు, ప్రార్థన జీవితాలు ఎంత అవసరమో వాళ్ళకి తెలియజేశారు. కనుక వాళ్ళు ప్రార్థన జీవితాల్లో కలిగినటువంటి వారుగా వాళ్ళు కూర్చున్నటువంటి విషయం మనం చూస్తాం. పౌలోక సందర్భంలో కొలసీ పత్రిక వ్రాసి అందులో సంఘానికి చెప్పాడు, 4:4 భాగం చూసినప్పుడు, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. దేని యందు? ప్రార్థన యందు మెలకువగా. కనుక సంఘము ప్రార్థన జీవితాలు కలిగినటువంటి వారిగా, ప్రభు రక్తమిచ్చి కొన్నటువంటి మొట్టమొదటిగా 3000 మంది సంఘాన్ని వాళ్ళ ప్రార్థన జీవితం కలిగిన వారుగా చూస్తున్నాం. అంతేకాదు సంఘము చాలా ఆసక్తి కలిగినటువంటి వారుగా ప్రార్థనల పట్ల మనం గమనించగలుగుతున్నాం. అపోస్తుల కార్యముల 12:10 పేతురు గారిని శరసాల్లో వేసినటువంటి సందర్భంలో సంఘము కూడుకుని చాలా ఆసక్తితో ప్రార్థన చేసినటువంటి సంగతి మనం చూస్తాం. అంటే సంఘము ప్రార్థన జీవితం కలిగినటువంటి వారుగా సంఘమును గురించి గ్రంథం తెలియజేస్తుంది. ఈ 12:10 ఒక సంగతి మనం నేర్చుకోగలుగుతున్నాం. పేతురుని శరసాల్లో వేసింది ఎందుకొరకంటే పేతురుని చంపాలని హేరోదు రాజు శరసాల్లో వేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించండి, హేరోదు రాజుకి అధికారం ఇచ్చింది ఎవరంటే దేవుడే. దేవుని ద్వారా అధికారము పొందినటువంటి హేరోదు రాజు దేవుని సేవకుడైనటువంటి పేతురుని చంపించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఎందుకు ఇష్టం కలిగి ఉన్నాడంటే గ్రంథం చెప్తుంది, దాదాపు అదే కాలముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను. ఉద్దేశం చూడండి, ఎందుకు పేతురును పట్టుకున్నాడంటే అంతకుముందు చేసిన పని ఏంటంటే యాకోబుని ఖడ్గముతో చంపించాడు. దేవుని సేవకుల్ని చంపడం చాలా ఇష్టమైన పనిగా ఆలోచన చేస్తున్నారు నేటి దినాల్లో కూడా. ఆనాడు హేరోదురాజు చేసినటువంటి తప్పిదం ఏంటంటే యేసుప్రభు యొక్క నామమును ప్రకటన చేస్తున్నటువంటి వారిని. ప్రభునందు ప్రియులారా గమనించాలి, యేసుప్రభు యొక్క శిష్యులు లేదా ఈనాడు దేవుని యొక్క సేవకులు ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తారు, నిజదేవుని యొక్క నామమును ప్రకటిస్తారు. నిజదేవుణ్ణి మీ అందరి కొరకు ప్రార్థించేవారు సేవకులు. ఆనాడు కూడా పేతురు యేసుప్రభు యొక్క నామమును ప్రకటించి ఆనాటి జనులందరూ బాగుండాలని ప్రార్థన చేసేటువంటి సేవకుడైనటువంటి పేతురుని చంపడానికి ప్రయత్నం చేశాడు హేరోదు రాజు. అంతకు ముందున్నటువంటి యాకోబుని ఖడ్గంతో చంపిస్తే అది యూదులకు చాలా ఇష్టమైందంట, కనుక పేతురుని కూడా చంపాలని ఆలోచన చేశాడు. కానీ సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపి పేతురును శరసాల నుంచి అద్భుతంగా విడిపించినటువంటి సంగతి మనం చూస్తాం. ఇదే సందర్భంలో మనం నేర్చుకునే మాట ఏంటంటే, ఏ దేవుని సేవకులను చంపడానికి ఇష్టపడి కార్యాలు చేశాడో అదే హేరోదు రాజుని ఒక సందర్భంలో దేవుడు మొత్తినందున వాడు పురుగులు పడి చచ్చిపోయినట్టుగా కూడా మనం చూస్తాం. ఈనాడు భారతదేశంలో మిమ్మల్ని ప్రేమించి శ్రమనక కష్టాలనక అనేకమైన ఆటంకాలు ఎదుర్కొంటూ యేసుప్రభులో ఉన్నటువంటి రక్షణ సువార్తను మీకు ప్రేమతో అందిస్తూ మేము మాతో పాటు మా దేశ ప్రజలు మా రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుల్ని చంపడానికి ఆలోచన చేస్తున్నారు మీరు కూడా ఈనాడు. అలాగ ఆలోచన చేస్తే గమనించండి, ఒకనాటి హేరోదు రాజు పరిస్థితి ఏమైందో అలాంటి పరిస్థితులు మీరు కూడా చూస్తారు. దేవుని ప్రార్థించడం ద్వారా గొప్ప కార్యాలు ఈ భూమి మీద మనం చూడగలుగుతాం, మరణకరమైన పరిస్థితి నుంచి మనం తప్పించగలుగుతాం. కానీ ఈనాడు అనేక మంది మిమ్మల్ని ప్రేమించి సేవకులు వచ్చి ప్రభునామం చెప్తున్నారు, మీకు ఇష్టమైతే నమ్మండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన అమ్మనవానికి శిక్ష. ఇది దేవుడు చెప్పినటువంటి సంగతి, నిజ దేవుడు చెప్పిన సంగతి. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మనం. కానీ చెప్పడానికి వచ్చినటువంటి సేవకులను చంపడానికి, తిట్టడానికి, కొట్టడానికి ప్రయత్నాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకోకండి. మీకోసం ప్రార్థించేటువంటి అలా ప్రార్థించేటువంటి వారిని హింసిస్తున్నారు కనుక, బాధ పెడుతున్నారు కనుక ఈనాడు భయంకరమైన పరిస్థితులు మన ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, మన దేశాల్లో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. కనుక సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉండండి, మీకు ఇష్టమైతే అంగీకరించండి. కనుక ఒకనాటి హేరోదు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆనాడు హేరోదు పురుగులు పడి చనిపోయిన సందర్భం చూస్తాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆదిమ సంఘము ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నది. ఆదిమ సంఘము చేసినటువంటి ప్రార్థన జీవితాలు ఆనాడు పేతిని విడిపించినట్టుగా గ్రంథంలో మనం చూస్తాం.
ఇంకా మరొక అద్భుతం ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ సంఘం యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనేటువంటి ఆలోచన వారు గుర్తించలేకపోయారు. పేతురు విడిపించబడ్డాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆయన తలుపు తట్టినప్పుడు రోది అనేటువంటి ఒక చిన్నది వచ్చి పేతురు యొక్క స్వరము, దైవ సేవకుని యొక్క స్వరము గుర్తుపెట్టుకుని వచ్చి పేతురు ద్వారం దగ్గర ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు పిచ్చిదానువు, పేతురు సరసాల్లో ఉన్నాడని. తర్వాత ఆ చిన్నది పదే ఆ సంఘ చెప్పగా వాళ్ళు చూసి పేతురుని చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఏంటి, సంఘము యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఆదిమ సంఘము రుజువు చేస్తుంది. ఈనాడు సంఘముగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం ఏకీపించి ప్రార్థన చేస్తాం. అందుకే యేసు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 18:19-20 భాగాల్లో ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రభు యొక్క నామంలో ఆయన బిడ్డలుగా సంఘముగా కూడుకుని ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన ఉంటానన్నాడు. దేని నిమిత్తమైతే మీరు భూమి మీద ఏకీపిస్తారో అది పరలోకమందు మీకు అనుగ్రహించబడుతుంది. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద దేన్ని మీరు విప్పుతారో అది పరలోకమందు విప్పబడినని దేవుని వాక్యం మనం గమనిస్తాం. సాక్షాత్తు యేసు ప్రభువారు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేశారు. కనుక నా ప్రభునందు ప్రియులరా, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ఆలోచన చేయండి, ప్రార్థన జీవితాలు చాలా ప్రాముఖ్యం. అందులో ప్రారంభ సంఘములో చేసినటువంటి కొన్ని సంఘటనలు మనం ఆలోచన చేస్తున్నాం. కనుక పేతురు సరసాల నుంచి అద్భుతంగా విడిపించబడ్డాడు సంఘ ప్రార్థన ద్వారా. అంత మాత్రమే కాదు, అపొస్తలులు పౌలు సీలయు సరసాల్లో వేసి వారిని చాలా బాధ పెట్టారు, హింసించారు, గాయపరిచారు. ఆ మధ్యరాత్రి వేళలో వారు అపొస్తలుల కార్యం 16 మనం ఈ మాటలు గమనించగలుగుతాం. ఆ మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు పాటలు ఖైదీలు కూడా విన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు సరసాల పునాదులు కదిలిపోయాయి, పెద్ద భూకంపం కలిగింది, వారందరి యొక్క బంధకములు ఊడిపడ్డాయి. అప్పుడు సరసాల అధిపతి జరిగిన సంఘటనలు గ్రహించి దేవుని యొక్క గొప్ప రక్షణ గుర్తించి వారు రక్షించబడినట్టుగా సరసాల అధిపతి మరియు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా ఆ వాక్య భాగాల్లో మనం గమనిస్తాం. కనుక ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా విడిపించబడుతుంది. మరి ప్రస్తుతం మన దేశం, మన ప్రాంతాలు, మన కుటుంబాలు, మనం ఉండేటువంటి నివాస ప్రాంతాలు భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రార్థన ఒకటే మనకి సరైనటువంటి మార్గం. ఆ ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా చేయగలుగుతున్నాం. సంఘములో చేర్చబడే సంఘ ప్రార్థన ద్వారా మనం కార్యాలు చూడగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం అని తెలియజేస్తుంది. పౌలైతే అనేక సందర్భాల్లో ఏపీఎస్సి సంఘ పెద్దలతో కలిసి ప్రార్థన చేసినట్లుగా, మోకరించి ప్రార్థన చేసినట్లుగా గ్రంథములో అనేకమైన సత్యాలు మనకి గ్రంథం తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యములు 20:36 వాక్య భాగాన్ని చూసినప్పుడు అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేస్తును. సంఘ పెద్దలతో సంఘంతో కలిసి పౌలు ప్రార్థన చేసిన విధానం గ్రంథం తెలియజేస్తుంది. 21:6-5 భాగం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపుల వరకు సాగనంపవచ్చరి, వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి. ప్రభునందు ప్రియులారా, మోకాళ్ళు వేయవలసిందే. ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగవలసిందని దేవుని యొక్క నిర్ణయము. కనుక ప్రభు నామములు ప్రతి ఒక్కరు వంగాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక ఆదిమ సంఘములో ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే బైబిల్లో మనం ఏలీ యొక్క ప్రార్థన గురించి గ్రంథంలో మనం గమనించగలుగుతాం. యాకోబు పత్రిక 5:15-18 ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ ఏం చెప్పబడిందంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అని చెప్పబడింది. అంటే నీ ప్రార్థన లేదా నా ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధంగా ఉండాలి. విశ్వాసం లేకుండా మన ప్రార్థన జీవితాలు ఉపయోగం ఉండవు. అందుకే పౌలు ప్రార్థన చేశాడు, విశ్వాసములు ఏమైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దామని ప్రార్థన చేశాడు ఆయన. కనుక విశ్వాసము లోపము కలిగినటువంటిది ఉండకూడదు. కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన గొప్ప చేస్తుందని అక్కడ యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. మనకు ఎలాంటి స్వభావం ఉందో అదే స్వభావం ఏలియా కలిగి ఉన్నాడు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆపాడు.
మళ్ళా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని మరలా వర్షాన్ని కురిపించినట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకు ఏలియను గురించి మనం చూస్తున్నామంటే, ఏలియా మన వంటి స్వభావం గలవాడు, కానీ తన విశ్వాసం గొప్పదని గ్రంథం చెప్తుంది. కనుక సంఘము ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆసక్తి కలిగినటువంటి వాడిగా ప్రార్థన చేయాలి. రెండవది, విశ్వాస సంబంధంగా నీ ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. మరి మూడో సంగతి ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:20-21 మనం గమనిస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారు గమనించండి, క్రీస్తు యేసు మూలముగా సంఘం ఉండాలి. సంఘానికి శిరసగా క్రీస్తు ఉండాలి. క్రీస్తుని శిరసగా కలిగిన సంఘాలుగా మనం ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలి. మనం అడిగి వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు. నిజంగా క్రైస్తవులందరూ ఏకమై ఒకే మనస్సు కలిగి క్రీస్తుని శిరసగా కలిగిన సంఘాలుగా మనం ప్రార్థన చేస్తే ఏదైనా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా కూడా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని ద్వారా మనం పొందగలం. ఆదిమ సంఘంలో జరిగింది. కనుక ఇక్కడ మూడో మాటగా మనం గమనించండి, నీ ప్రార్థన విశ్వాస సంబంధంగా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది, నువ్వు దేవుని మహింపరిచేబిడ్డగా క్రీస్తు యేసు మూలముగా సంఘముగా దేవుని మహింపరిచేటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నట్లయితే, మనము అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటిని అత్యధికంగా దేవుడు నీ నా జీవితాల్లో కార్యము చేయగలిగినటువంటి దేవుడని దైవ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం గమనించగలుగుతున్నాం. కనుక క్రైస్తవ జీవితము చాలా అవసరం. కాబట్టి యేసుప్రభు జీవితం నుంచి నేర్చుకున్నాం, అపోస్తల జీవితాల నుంచి నేర్చుకున్నాం, ఆదిమ సంఘమును గురించి మనం నేర్చుకున్నాం. మరి వ్యక్తిగతంగా నీ నా జీవితంలో ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా? యేసుప్రభు లాంటి ప్రార్థన జీవితం, లేదా ఆదిమ సంఘం లాంటి ప్రార్థన జీవితం, లేదా అపోస్తల లాంటి ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉన్నామా? మనం కలిగినటువంటి ప్రార్థనలో విశ్వాస సంబంధమైన ప్రార్థన ఉందా? ఆసక్తి కలిగిన ప్రార్థన ఉందా? సంఘం ద్వారా దేవుని మహింపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఏదీ లేకుండా కేవలం ఏదో పెదవులతో పై పైన గణపరిచేసి పెదవులతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితాన్ని ఇవ్వదండి ప్రభునందు ప్రియులారా. కనుక క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా అవసరమైనదిగా మనం గుర్తించాలి. ఎందుకనంటే యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్త 26:41 భాగంలో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. శోధన, ఈనాడు మనందరికీ వచ్చిన శోధన వైరస్, వ్యక్తిగతంగా ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఎటువంటి శోధనైనా మనం జయించాలంటే, వాటి నుంచి విజయం పొందాలంటే, మనం ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాలు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన అనేటువంటి ఈ సహవాసాన్ని మనం దేవునితో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే ఆదిమ సంఘము వీరపోసల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటందు ప్రార్థన చేయటందు ఎడతెక్కకుండా వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి ఈనాడు నీ నా ద్వారా, మరి దేవుని ద్వారా మనం కార్యాలు చూడగలుగుతున్నామా? ప్రార్థన ఎంత విలువైనటువంటిదంటే బైబిల్ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒక సందర్భంలో యేసుప్రభు వారు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సంగతి ఆలోచించమని చెప్పాడు. ఏ సంగతి? మార్కు సువార్త 11:24 భాగంలో, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుచున్నారో అది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. అంటే ప్రార్థనలో మన విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలంటే, ఏదైతే మనం అడుగుచున్నామో అది నా ప్రభువు నాకు ఇచ్చేసాడు, నా దేవుడు నాకు ఇచ్చేసాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా, అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా మనం ఉంటే అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. అబ్రహాం ప్రార్థన లాంటిది బైబిల్లో, కుమారుని ఇచ్చేశాడు, మళ్ళా దేవుడు నా కుమారుని ఇవ్వగలడని నమ్మాడు, ఆయన బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రే సోదరి సహోదరులారా, పిలిపిలికి రాసిన పత్రిక 4:6-7 ఇలా చెప్పండి, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అన్నాడు. దేని గురించి ఏంటి? ఇవాళ వైరస్ వచ్చింది, అందరం బాధపడుతున్నాం, దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ఎరగనటువంటి వారుగా లోకంలో అనేక మంది ఈ వైరస్కి ఇబ్బంది పడుతున్నాం, మరణాలు చూస్తున్నాం, ఎన్నో శ్రమలు చూస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి పరిష్కారం ఎక్కడుందంటే, నిజ దేవుడైనటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించడం ద్వారా మాత్రమే, ప్రార్థనల ద్వారా మాత్రమే విజయం మనకు కలుగుతుంది. అలాంటి ప్రార్థన చేయాలంటే
దేవుని యొక్క మనసు ఏమైందంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన వద్దకు వస్తారని బైబిల్ చెప్తుంది. అయితే సర్వ శరీరులు మోకరించి ఆయన అడగాలి. అడగడానికి ముందుగా దేవుని మనసు ఏంటి తెలుసుకోండి. దేవుని కనుదృష్టి ఎలాగుందో చూడండి. నీతిమంతుల మీద ఆయన కనులు ఉన్నాయి. నీతిమంతులు ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఎవరు నీతిమంతులు అంటే క్రీస్తు ప్రభులో రక్షింపబడినటువంటి వారు. కనుక ఈనాడు యేసు క్రీస్తుని గురించి జాగ్రత్తగా గమనించండి. ఆయన సువార్తకి విధేయులు అవ్వండి. ప్రభుని నమ్మండి. రక్షణ పొందండి. సంఘములో చేర్చబడండి. ప్రార్థన జీవితాలు కలిగి ఉండండి. దేవుణ్ణి అడగండి. కనుక మనం అందరం ఆ విధంగా ఏకీభించి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైరస్ అనేటువంటి ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మనము, మనతో పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు, మన దేశ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, లేదా ప్రపంచ శాంతి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. కనుక క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమతో నేను చెప్పినటువంటి ఈ సంగతులను మీరు గుర్తించి, గమనించి, అర్థం చేసుకుని దేవుని పిల్లలుగా ప్రార్థన జీవితాలు కలిగి, ఒకవేళ మీరు దేవుణ్ణి ఎరగనట్లయితే, దేవుని గురించి ఆలోచించి సువార్తకు లోబడి మరి దేవుణ్ణి అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప, అటువంటి సహాయము మనకి, మనందరి జీవితంలో దయచేసి మనల్ని, మన ప్రాంతాలని ఆయన కృపలో కాపాడి భద్రపరచాలని కోరుతూ, ప్రేమతో మాటలు అందిస్తున్నాను, ఇవి ప్రేమతో స్వీకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, ప్రార్థన అనే అంశం మీద రెండు ఎపిసోడ్లు మేము ఆలోచన చేస్తాం. విన్నటువంటి బిడ్డలు జీవితాల్లో నిష్ప్రయోజనం కాకుండా ఈ మాటలు మేలుకరంగా, మీకు మహిమకరంగా, వారికి రక్షణకరంగా ఉంటాకు సహాయం చేయండి. నాకు సహకరిస్తున్న ఛానల్ వారిని, పరిచయం చేస్తున్న వారిని, అలాగే ఆర్థిక చేతినిస్తున్న స్థానిక సంఖ్య బిడ్డలందరినీ దీవించమని, ఈ పరిచయాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దీనదాసులుగా ప్రార్థన అంగీకరించండి. మమ్మల్ని, మా ప్రాంతాన్ని, మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులు, అధికారులందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వైరస్ ప్రమాదం నుంచి నాయన మమ్మల్ని కాపాడండి, సంరక్షించండి. మీ కృప చూపండి. ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరుని ఎద్దుకు వస్తారు. సర్వజీవులు కూడా నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలంలో సహాయం చేస్తే దేవుడు గనక మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మా మనవలు ఆలకించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.